హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పెసరపప్పుతో ఇలాగ ఇడ్లీలు ఎప్పుడైనా చేసారా? చాలా టేస్టీగా ఉంటాయి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు, హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ ఒక 1 కప్పు దాకా పెసరపప్పును తీసుకుంటున్నాను. సాయ పెసరపప్పును 1 గంట లేకపోతే 2 గంటల పాటు ఇలాగ వేడి నీళ్ళలో నానపెట్టుకోండి. వేడి నీళ్ళలో నానపెట్టుకున్న తర్వాత 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఇలాగ నీళ్ళ అస్సలు ఏమి లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నీళ్ళు అస్సలు ఏమి లేకుండా వడగట్టుకున్న పెసరపప్పు వేసుకొని 1 పావు కప్పు దాకా పెరుగు వేసుకోండి. 1 కప్పు పెసరపప్పుకు 1 పావు కప్పు దాకా పెరుగు వేసుకొని 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ అంత నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ నీళ్ళను కూడా పిండిలో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇంగువ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పిండిలో వేయండి. పిండిలో వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 ఇంచు దాకా వేస్తున్నాను. ఇవి రెండు యాక్టివ్ అవ్వడానికి నీళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. మీరు కావాలంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ బదులుగా ఈయన ఫ్రూట్ సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటే కూడా మంచి కలర్ వస్తుంది. ఇలాగ పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలాగ ఇడ్లీ లాగా వేసుకొని ఇడ్లీ స్టాండ్లో ఆల్రెడీ నీళ్ళు పెట్టేస్తాను. నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. ఇలాగ ఇడ్లీ ప్లేట్స్ పెట్టిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి 1-30 సెకండ్స్ పాటు ఆగండి. 30 సెకండ్స్ తర్వాత ఇడ్లీలను తీసుకొని ఇలాగ సర్వ్ చేసుకోవాలి. మీరు ఈనో ఫ్రూట్ సాల్ట్ కనుక వేస్తే మంచి ఎల్లో కలర్లో వస్తాయి ఇడ్లీలు, ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి మనకి ఈ కలర్లో వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బియ్యం లేకుండా చేసుకున్నాం కదా, హెల్తీగా కూడా ఉంటాయి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.